ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ ఎస్వి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం జెండా ఎగరవేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా టీడీపీ జనసేన పొత్తుంటుందని ఆయన తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 11 రోజుల పాటు 11 డివిజన్లలో ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో ఎల్బీ నగర్లో టీడీపీ జెండా ఎగురుతుందని ధీమాను వ్యక్తం చేశారు. కృష్ణప్రసాద్ గారికి టికెట్ అనౌన్స్ చేయడంలో జరిగింది. మొట్టమొదటగా ఎల్బీ నగర్ నియోజకవర్గం హయత్నగర్ డివిజన్ నుంచి ప్రచారం ప్రారంభిస్తూ మొదటగా జెండా పండుగలు చేసుకొని ఈ 10 రోజులు కూడా ప్రతి డివిజన్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డివిజన్లో జెండా పండుగలు చేసుకొని 29 తారీఖు రోజు నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకొని మేము ఈ ఎలక్షన్కి సిద్ధమవుతున్నాము, యుద్ధానికి మేము సిద్ధమవుతున్నాము. ఎవరు కూడా తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. మేము ఈ ఎలక్షన్లలో గెలవడానికి గెలిచే సత్తా ఉంది మాకు, అంత తక్కువ అంచనా వేసుకోవద్దు, గెలుస్తున్నాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు మొట్టమొదటిగా టైం ఇచ్చి హయత్నగర్ డివిజన్లో మీరు మీ భుజస్కంధాల మీద పెడుతున్నాను మురళి, భిక్షపతి అండ్ మల్లేశ్వర్, మీరు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలని చెప్పేసి ఈరోజు మాకు ఆయన ఆదేశాలు ఇవ్వడము, తదనుగుణంగా మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ డివిజన్లో జెండా కార్యక్రమం పండుగగా నిర్వహించుకుంటూ తెలుగుదేశం ప్రచారాన్ని ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆధ్వర్యంలో మురళీ గారు, మురళీధర్ రెడ్డి గారు, బిషపతి, మల్లేశ్వర్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంగా ఈరోజు నుంచి 11 రోజులు ముమ్మరంగా తిరిగి 11 డివిజన్లో కూడా కార్యక్రమాలు నిర్వహించి ఆఖరికి కాన్స్టెన్సీ 29 తారీఖు నాడు కాన్స్టెన్సీ మీటింగ్ పెట్టుకుని 3 తారీఖు నామినేషన్కి పార్టీని సమాయత్తం చేసుకుంటూ తెలుగుదేశం జెండా ఎల్బీ నగర్లో ఎగరేయాలని ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశంతో ముందుకెళ్తున్నాము. అలాగే పొత్తుల్లో జనసేనను కూడా కలుపుకుని వారితో కూడా మేము ముందుకెళ్లే ఏర్పాట్లు మాట్లాడటం జరుగుతుంది. మా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు రేపు రిలీజ్ కాగానే ఎట్టి పరిస్థితుల్లో రేపు రిలీజ్ అవుతారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు రేపు ఖచ్చితంగా రిలీజ్ అయితే వారి ఆధ్వర్యంలో వారు ఎమ్మటే అభ్యర్థుల్ని ప్రకటించి ముందుకు నడిపిస్తారని తెలియజేసుకుంటూ పొత్తులు కూడా అధ్యక్షులు నేషనల్ ఫ్రెండ్ నేషనల్